భారీ వర్షాల నేపథ్యంలో 4 రోజులు అధికారులకు సెలవులు లేవని స్పెషల్ ఆఫీసర్ శోభన్ బాబు తెలిపారు. రాబోయే సైక్లోన్ పై అప్రమత్తంగా ఉండి ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. తిరుపతి జిల్లా సులూరుపేట స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో తుఫానుపై అధికారులతో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ ప్రమీలరాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్పెషల్ ఆఫీసర్ డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు పాల్గొని మాట్లాడుతూ రాబోయే సైక్లోన్ పై అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు జారీ చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లకు ఎంపీడీఓ మాట్లాడుతూ 4 రోజులు అధికారులకు ఎవరికీ సెలవులు లేవని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. మండల ఆఫీసర్స్ తో మాట్లాడడం జరిగింది. మరియు మా రెవెన్యూ స్టాఫ్ నుంచి కూడా మేము ప్రతి ఒక్కరిని అప్రమత్తం చేయడం జరిగింది. ప్లస్ ప్రతి ఒక్క సైక్లోన్ షెల్టర్స్ ని కూడా నేను ప్రత్యేకంగా నిన్న మొత్తం అన్ని విజిట్ చేశాను. మరి అక్కడికి వెళ్ళి ఏవైతే మన సైక్లోన్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయో, లో లైన్ ఏరియాస్ ఉన్నాయో, అవన్నీ అక్కడ గ్రామస్తులు కూడా అప్రమత్తం చేసి వాళ్ళకి క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇటువంటి వేటకి వెళ్ళకూడదు ఫిషర్మెన్స్. కాబట్టి అది మీ సైడ్ నుంచి కూడా మీరు మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ స్టాఫ్ ఉన్నారు, ఆ స్టాఫ్ మొత్తాన్ని తెలియజేయండి. అండ్ ఇక్కడ వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎవరు స్టాఫ్ ఉన్నారో ఆ స్టాఫ్ డీటెయిల్స్ పడవండి, మా డీటెయిల్స్ పంపించండి. అయితే నేను చెప్పేది ఏంటంటే మాకు సైక్లోన్ ఎఫెక్టెడ్ అంటే సముద్రం మరీ అంత దగ్గరగా ఉండి సముద్రంలోకి అలలో వచ్చేంత ఉద్రిక్తి అయితే మనకు ఉండదు. కానీ కడపట్ర, దామరాయ, కొరిడి ఈ మూడు పంచాయతీల్లో అక్కడ ఏంటంటే రోడ్స్ కట్ అయిపోవడము, మీరు అట్లాగా ఎక్కువ వర్షం పడితే ఆ కాలనీస్ డౌన్ లో ఉంటాయి కాబట్టి కొత్తోటకట్ల లాంటి పంచాయతీల్లో అక్కడ కానీ కొరిడి ఈ ఊరు ఈవైపు రోడ్డుకి ఈ పక్కన ఉన్నటువంటి కొరిడి పంచాయతీ కూడా డౌన్లో ఉంది కాబట్టి వాటర్ వస్తుంది. వాటర్ వచ్చినప్పుడు పంచాయతీ సెక్రటరీస్ మీరు మీ ఒక నలుగురు కూలర్ను పెట్టుకొని సర్పంచ్ గారి ద్వారా ఇవాడి గారు మీరు ఇది బాగా వర్కౌట్ చేయండి. ఈ సైక్లోన్ మనం ఏదైతే ఎఫెక్ట్ ప్రెడిక్ట్ చేస్తున్నామో ఈ సైక్లోన్ సందర్భంగా ఏ ఒక్క హ్యూమన్ లైఫ్ లాస్ కాకుండా అదేవిధంగా మనం క్యాటిల్ కానీ ఇలాంటి లాస్ లేకుండా మనం అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్తో వర్క్ చేయాల్సి ఉంటుందనే విషయాన్ని చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఏదైతే గత అనుభవం ఉందో మనకు కొన్ని కొన్ని విలేజెస్ హెవీ రైన్స్ వచ్చినప్పుడు కోస్టల్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ముంపు గురవుతున్నాయి. అటువంటి చోట్ల ప్రజలకి మనం సురక్షితమైనటువంటి సైక్లోన్ షెల్టర్స్కి గతంలో గుర్తించినటువంటి షెల్టర్స్కి తరలించి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు అక్కడ ఏర్పాటు చేయడం, ఆహారం, త్రాగునీరు, శానిటేషన్ ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముంపు గురయ్యే ప్రాంతాల్లో ముంపు డైవర్ట్ చేసే వాటిలో లాగ్ కాకుండా అక్కడ నీరు నిలబడకుండా చూసుకోవడం, త్రాగునీరు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం, తర్వాత విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అయ్యే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవడం, ఎక్కడైనా ఏదైనా అవాంతరం జరిగితే వెంటనే స్పందించి సంబంధిత సిబ్బంది దాన్ని పునరుద్ధరించడం, తర్వాత మన ఎక్కడైనా ఈ వాగులు వంతలు దాటేటప్పుడు అక్కడ కొట్టుకుపోయే పరిస్థితులు ఉంటాయి కాబట్టి అది ముందుగానే గుర్తించి అక్కడ సిబ్బందిని 24 గంటలు ఏర్పాటు చేసి అక్కడ ఎవరు కూడా వాగులు వంతలు దాటకుండా ముందస్తుగా వార్నింగ్ ఏర్పాటు చేయడం, తర్వాత మనకు ఈ సైక్లోన్ షెల్టర్స్లో కావాల్సిన అన్నీ కూడా ముందుగానే పొజిషన్ చేసి ఉంచుకోవడం, మనం ఇప్పటికే మన తహసీల్దార్ గారు చెప్పినట్లు గ్రామాలకి నిత్యావసరాలు కూడా రైస్ కానీ దాల్ కానీ
ఇట్లాంటివి ఆయిల్ కానీ ఇవన్నీ కూడా ముందుగానే సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ద్వారా పొజిషన్ చేసి ఉంచుకోవడం జరుగుతుంది అడ్వాన్స్గా. కాబట్టి మొత్తం మండల స్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా, అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓలు, గ్రామ సచివాలయ సిబ్బంది, అన్ని శాఖల సిబ్బంది, విఆర్ఎస్ ఇటు ఉపాధి హామీ సంబంధించిన సిబ్బంది, తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు, వీళ్ళందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మండల స్థాయిలో ఒక కంట్రోల్ రూమ్ కూడా తహసీల్దార్ ఆఫీస్లో ఏర్పాటు చేస్తున్నారు, దానికి సిబ్బందిని కేటాయించున్నారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరిగినా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వెంటనే ఆ మండల్ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి చెప్తే సిబ్బంది వెంటనే దానికి స్పందించడం జరుగుతుంది. కంట్రోల్ రూమ్ నెంబర్ వచ్చి మనకు సూళ్ళూరుపేటలో తహసీల్దార్ ఆఫీస్ కంట్రోల్ రూమ్ నెంబరు 08623244122 08623244221422. ఈ ల్యాండ్ లైన్ నెంబర్ ఉంటుంది. ఈ ల్యాండ్ లైన్ నెంబర్కి ఎవరైనా సరే ఫోన్ చేస్తే అక్కడ ఉండేటువంటి సిబ్బంది నమోదు చేసుకొని సంబంధిత శాఖల సిబ్బందిని అప్రమత్తం చేయడం జరుగుతుంది. వాళ్ళు స్పందించి తగు చర్యలు తగు సహాయాన్ని అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా అందరూ కూడా మండల స్థాయిలో సిద్ధంగా ఉన్నారు, గ్రామ స్థాయిలో సిబ్బంది కూడా అప్రమత్తం చేస్తున్నారు. వారందరూ కూడా ఈ వర్షాలు తగ్గుముకు పట్టేంతవరకు కూడా ఆయా మండల స్థాయిలో కానీ అదేవిధంగా గ్రామ స్థాయిలో హెడ్ క్వార్టర్లో ఉండి ప్రజలకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటారని తెలియజేస్తున్నారు. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.